పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాదినయందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మిమ్మందరిని కూడా ఈనాటి పునీతుల కార్యక్రమానికి ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు విశ్వ కథోలిక స్త్రీ సభ పునీత ఆల్బర్ట్ గనుడు, సెయింట్ ఆల్బర్ట్ ది గ్రేట్, నవంబర్ 15వ తేదీన వీరి పండుగను ఎంత సంతోషంతోనూ ఆనందంతోనూ విశ్వ కథోలిక స్త్రీ సభ కొనియాడుతుంది. ఈరోజు మనం ఈయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈయన బిషప్ గాను, స్త్రీసభ పండితులు గాను మతసాక్షిగా గుర్తించబడి నేటికి కూడా గౌరవించబడుతున్నారు. జ్ఞానము అనగా దైవశక్తి యొక్క శ్వాసము, ప్రభు మహిమ యొక్క స్వచ్ఛమైన ప్రవాహము. అది ప్రతి తరమును కొందరు భక్తులలోనికి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగాను ప్రవక్తులుగాను మార్చివేస్తును అని సొలొమోను జ్ఞాన గ్రంథములో 7వ అధ్యాయం 25 నుంచి 27 వరకు మనకి చదివితే అర్థమవుతుంది. అట్టి దేవుని యొక్క స్నేహితులలో స్త్రీసభ విద్వాంసులందరూ ఉన్నారు. పవిత్ర లేఖనాలతో తమ విజ్ఞానాన్ని రంగరించి ఆందరించిన మహామహులందరూ అటువంటి కోవకు చెందిన వారే ఈ పునీత ఆల్బర్ట్ గారు కూడా. వీరు ప్రసిద్ధి వేదాంతి తత్వశాస్త్రవేత్త. దక్షిణ ధర్మిణి దేశంలో స్వబీయ అనే ఊరిలో క్రీస్తు శకము 1206లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. వీరు ఇటలీలోని పాదువా పట్టణంలో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే దోమినికును సభావారి సేవా సమర్థిగా గొప్పగా ఆకర్షితులయ్యాడు వారి సభకు. తన విద్యాభ్యాసానంతరం వీరు తన విశ్వవిద్యాలయాల్లో వేదాంత శాస్త్రాచార్యునిగా పనిచేశారు. మరి ముఖ్యంగా 1223లో దోమినిక్ సభ గురువులై కొలోనియన్ పాలిస్టర్లో బోధించే రోజుల్లో వీరికి థోమస్ అక్వినాస్ గారు పరిచయమయ్యారు. ఆ దినాల్లో అక్వినాస్ గొప్ప మేధావి అని వీరు గుర్తించారు. ఎక్కడైనా సభా సందర్భాలు ఆల్బర్ట్ ఉపన్యాసం ఉంది అని తెలిస్తే జనం ఎరగబడి వచ్చేవారు. తత్ఫలితంగా సభా మందిరాలు సరిపోకపోతే ఒక్కొక్కసారి బహిరంగంగా ప్రసంగాలు చెప్పేవారు. అలా క్రీస్తు శకము 1254లో ఫాదర్ ఆల్బర్ట్ గారు జర్మనీ ప్రాంత మఠాధికారిగా ఎంపికైనారు. అయితే 2 సంవత్సరముల తర్వాత ఆ పదవిని పరిధించి మరికొన్ని ప్రత్యేక శాస్త్రాలను అధ్యయనం చేసేందుకు ఉపక్రమించారు. 1260లో 4వ అలెగ్జాండర్ పోపు గారు ఆజ్ఞానుసారం రెజెన్బర్గ్ పీఠానికి బిషప్గా బాధ్యతలు గైకొన్నారు. కేవలం 2 సంవత్సరంలో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మరలా ఈ పదవికి కూడా రాజీనామా చేశారు. మత యుద్ధంలో పాల్గొనే విశ్వాసులకు ఉత్తేజపరిచే బోధకులుగా సేవలు అందించి పని చేపట్టారు వీరు. 1274లో ఫ్రాన్స్లోని లయన్స్ నగరంలో జరిగిన మత మహాసభలలో పోపు గారి ఆదేశాలు చొప్పున పాల్గొన్నారు. అదే సమయంలో తన శిష్యుడు థోమస్ అక్వినాస్ 1274 మార్చి 7వ తారీఖున 48వ ఏటనే మరణించారని వార్త తెలిసి ప్యారిస్ విశ్వవిద్యాలయానికి విచ్చేశారు వీరు. ఆల్బర్ట్ గొప్ప పండితుడై ఉండి కూడా ఏమాత్రము కూడా గర్వపడక దోమినిక్ సభలో ఒక సభ్యుడిగా మిక్కిలి క్రమశిక్షణతో మెలిగేవాడు. వినయ విధేయతలతో చివరి వరకు మెలిగారు. వీరు చేసిన సుదీర్ఘ ప్రయాణాల్లో ఎక్కువగా కాలనడక సాగినవి. పసిపిల్లవాణి వలె పోలిన దృఢ విశ్వాసం వీరిది. దేవుని యందును బేదల యందును కడు ప్రేమానురాగాలు కనబరిచేవారు. మధ్య యుగంలో విస్తరిలిన సకల శాస్త్రాల, ముఖ్యంగా ఖగోళం, భూగోళం, వాతావరణం, భౌతిక శాస్త్రాలలోనే కాకుండా రసాయనిక, జీవ, శరీరధర్మ శాస్త్రాలలో, ఖనిజ విజ్ఞానం, వ్యవసాయం, కపాల విజ్ఞానం తదితర శాస్త్ర రంగాలలో ఆల్బర్ట్ గారికి విశేష పరిచయం ఉంది. అందువల్ల వీరిని విశ్వ స్త్రీసభ పండితులుగా స్త్రీసభ గుర్తించి గౌరవిస్తుంది. అల్ప వేదాంత శాస్త్రాల బోధనలో వీరు అగ్రగామిగా నిలిచారు. వారెంతో విజ్ఞానియు, అంతటా వినయశీలు అయినప్పటికీ కూడా నిర్భాగ్యులు, నిరాశ నిస్పృహలతో ఉండిన అదృష్టహీనులని చూసినప్పుడు వీరి హృదయం చలించిపోయేది. ఇటు సకల శాస్త్ర పరంగుతులు ద్యార్థ హృదయములు వీరివి. వీరు 1280లో నవంబర్ 15వ తారీఖున కొలనియా మఠంలో స్వర్గస్థులైనారు. మధ్యయుగం శ్రీసభలో వికసించి పరిమళ పుష్పంగాను ఆనాటి శ్రీసభకు గొప్ప నిధిగా ప్రసంభించబడ్డారు. 11వ పయస్ భక్తింద పాపు గారు వీరిని 1931లో శ్రీసభ వేదాంత పండితునిగాను పుణ్యత పట్ట కట్టబెట్టి నేటికి వీరిని గౌరవిస్తున్నారు. నేటి విశ్వాసులు, గురువులు, మఠవాసులకు పుణ్యత ఆల్బర్ట్ విషయాల్లో తన జీవన సరళి, విశ్వాసం, విధేయత, సరికొత్త విషయాల ఎడల జిజ్ఞాస ద్వారా మంచి మార్గదర్శి, మహర్షిని అని కీర్తింపబడుతున్నారు. ఆల్బర్ట్ అనగా జ్ఞానం గల ప్రసిద్ధికెక్కినది అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ విధముగా
మనకి స్త్రీ సభలందరికీ కూడా ఈరోజు గొప్ప ఆదర్శవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, నీకు శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల వందనములు దేవ. ఏ విధముగా అయితే పునీతులు గొప్ప జ్ఞానం కొరకు మీరు ప్రార్థించారో, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి క్రైస్తత్వం కోసం నేటి స్త్రీ సభ అభివృద్ధి కొరకు మీరు తోడ్పాటు చేపడ్డారు. అలాగే మీరు కూడా మాకు ఇచ్చినటువంటి ఒక బైబిల్ వాక్య ధ్యానాన్ని బట్టి, మీరు మాకు అనేక కృపావరాలను బట్టి మేము కూడా అనునిచ్చి మిమ్మల్ని కనపరిచి మిమ్మల్ని పొగడే విధముగా మానవీయ జీవితంలో ఉండాలని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించినాము. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.